బాక్సాఫీస్ దగ్గర జాంబీరెడ్డి సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ అంతంత మాత్రంగానే జరిగినప్పటికీ థియేటర్స్ దగ్గర టికెట్ సేల్స్ సాలిడ్ గానే జరుగుతున్నాయి. ఇక సినిమా ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూషన్స్ తో ఓనిగానే రిలీజ్ చేసినప్పటికీ మొత్తం మీద బిజినెస్ వర్త్ థర్డ్ పార్టీ బయ్యర్స్ కూడా ఇంక్లూడ్ అవ్వడంతో ఓవరాల్ గా 4 కోట్ల రేంజ్ లో జరిగిందని సమాచారం. వరల్డ్ వైడ్ గా 4.5 కోట్ల రేంజ్ ఓవరాల్ బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుందని చెప్పవచ్చు. దాంతో 5 కోట్ల రేంజ్ టార్గెట్ తో ఈ సినిమా ఇప్పుడు బరిలోకి దిగుతుందని చెప్పాలి. ఇక ఓపెనింగ్స్ విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో అడ్వాన్స్ బుకింగ్ పెద్దగా లేకపోయినా కానీ షోకు సినిమా ఇంప్రూవ్మెంట్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. సో ఈవినింగ్ అండ్ నైట్ షోలలో కూడా సినిమా సాలిడ్ గా గ్రోత్ ను సొంతం చేసుకుని పరుగును కొనసాగించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అడ్వాన్స్ బుకింగ్ ఈవినింగ్ అండ్ నైట్ షోలో కూడా సాలిడ్ గా సాగుతున్న నేపథ్యంలో మొత్తం మీద మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా ఇప్పుడు 60-70 లక్షల రేంజ్ కలెక్షన్స్ ను మినిమం వసూలు చేసే అవకాశం ఉంది. నైట్ షోలో ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలు అలాగే ఓవరాల్ గ్రోత్ ను బట్టి లెక్క 80-90 లక్షల రేంజ్ కూడా వెళ్లే అవకాశం ఉందని చెప్పవచ్చు. మరి రోజు ముగిసే సమయానికి బాక్సాఫీస్ దగ్గర జాంబీ రెడ్డి సినిమా ఎంతవరకు గ్రోత్ ను సొంతం చేసుకుని కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతుందో చూడాలి. డే ఎండింగ్ టైమ్ కి సినిమా రిపోర్ట్స్ ను చూసి మరో వీడియోలో ఎంతవరకు కలెక్షన్స్ ను సినిమా సొంతం చేసుకుంటుందో అప్డేట్ చేస్తాం. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.